నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లా ఉండరాజవరం మండలం సత్యవాడ గ్రామంలో ఉన్నాము. తణుకు ఒక 4 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస్ గారు దాదాపుగా 10 ఎకరాల్లో కొబ్బరి తోటలు అంతర పంటగా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ పైనాపిల్ అయితే సాగు చేస్తున్నారు. అసలు మామూలుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పైనాపిల్ సాగు అనేది చాలా కూల్ క్లైమేట్లో లంబసింగి లేకపోతే అటు విజయనగరం జిల్లాలో కొన్ని మన్యం ప్రాంతాల్లో మాత్రమే సాగు చేస్తారని అనుకుంటారు, అలాగే కేరళలో కూడా సాగు చేస్తారని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అసలు ఈ పైనాపిల్ సాగు ఎందుకు ఎంచుకున్నారు, దీంట్లో ఉండేటువంటి లాభ నష్టాలు ఏంటి, ఒడిదుడుకులు ఏంటి, రాబోయే కాలంలో మిగతా రైతులు ఏమైనా సాగు చేసుకోవాలంటే ఎట్లా, అన్ని విషయాలు మనం రైతు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈయనైతే గత 30 సంవత్సరాల నుంచి ఈ పైనాపిల్ అయితే సాగు చేస్తున్నారు. దీని పరిస్థితి ఏంటి, అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, అసలు మామూలుగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కొబ్బరి తోటలు వేస్తారు, కొబ్బరి తోటలు అంతర పంటగా ఈ కోకో వేస్తారు, లేకపోతే వేరే కూరగాయలు లేకపోతే అలాంటివి చేస్తుంటారు. మీరు పాత్ర పైనాపిల్ సాగు చేస్తున్నారు నాకు తెలిసి ఏరియాలో. అవునండి. ఎందుకని ఇది ఎంచుకున్నారు? గత 30-35 సంవత్సరాలు బట్టి కొబ్బరిలో అంతర పంటకి అరటేసి వాళ్ళం ఏదైనా పశువులకి గ్రాస్ పెంచేవాళ్ళం అండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రైతు ఒక అరెకరంలో ఎక్కడి నుంచి పిలకలు తెచ్చుకుని పాతుకుంటే ఆ అరెకరం నుంచి మేము షీట్ తెచ్చుకుని ఒక 3 ఎకర్స్లో మేము ఫస్ట్ ప్లాంటేషన్ చేసామండి. 3 ఎకర్స్లో ఆ ప్లాంటేషన్ చేసిన తర్వాత మాకు 2.5 సంవత్సరాలకి క్రాప్ రావటం జరిగిందండి. అయితే దీన్ని మేము కప్పేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు ఆయాల్ట రోజులు మేము తెలియదండి మాకు. కొత్తగా సాగు చేయడం వల్ల మేము ఏం చేసామంటే నార్మల్గా చేసామండి. నార్మల్గా చేసేదానికి కొంతమందికి అప్పుడులో కొత్త పంట బాగున్నాను వాళ్ళకే తెలియక కొంతమంది మొగుళ్ళు మట్టి కట్టపడితే కొంత డ్రాప్ అయిందండి మొక్క. అంటే నాటేటప్పుడు మొగుళ్ళు మట్టి పడకుండా చూసుకోవాలండి. మన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే మువ్వుల్లో మట్టి పడకూడదండి, ఫస్ట్ జాగ్రత్త. రెండోదండి మొక్క డిస్టెన్స్ ఏమో 3 అడుగుల నుంచి 4 అడుగుల వరకు పెట్టుకుంటే మనం ఇంకా పెట్టుకుంటే ఇంకా మంచిదండి. 4 అడుగులు పెట్టుకుంటే కాయ సజ్జు పెద్దది వస్తుందండి. రెండోదేమో మనకి కాయ మొక్కకి గాలి వెలుతురు గాలి ఇవన్నీ కూడా ఫ్రీగా వెళ్ళటం జరుగుద్దండి. రెండోది ఇంకా ఆ పై నుంచి మొత్తం ఆ డిస్టెన్స్ 4 అడుగులున్నా ఆ డిస్టెన్స్ ని అదే కప్పెట్టేద్దండి మొక్క. మొక్క కవర్ చేసుకుంటదండి. ఎకరానికి ఎన్ని మొక్కలు వేసారండి మీరు మొదట? 500 నుంచి 3000 వరకు వేస్తామండి. అదే కంటిన్యూ అవుతాం. అదే కంటిన్యూస్ అయిపోద్దండి. అంటే పక్కన కొలమలు వచ్చి మళ్ళీ పెరగడం. ఈ మొక్క కాయ కాసిందండి, ఈ మొక్క అయిపోద్దండి. ఇది మొత్తం ఈ ఇక్కడ పక్క నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి వస్తాయండి. అంటే అరిట్లాగా చుట్టూ పిలకలు వస్తే ఒక పిలకే వస్తుందా? ఒకటే వస్తుందండి. అరటికి అయితే పక్కన 4-5 వస్తాయి కదా? వస్తాయండి. అవి మనం కోసేస్తామండి. దీనికి కూడా అలా వస్తాయి అంటే అరటిలాగా వచ్చేది కాయకు వస్తుందండి. ఓకే, పిలకలు వీటిలే సీడ్ డెవలప్మెంట్ చేసుకుంటామండి వీటిని. ఓకే ఓకే. మళ్ళీ పక్క పొలంలో వేసుకోవాలంటే కనుక కాయ పక్క వచ్చిన పిల్లకలు తీసుకెళ్ళి సీడ్ డెవలప్మెంట్ దాన్ని చేసుకుంటామండి. ఓకే. ఇది అయితే అండి మనకి 2.5 సంవత్సరాలు బాగా అంతండి మనకి క్రాప్ వచ్చేటప్పుడు. ఓకే. త్వరగా వెంటనే రావడానికి వెంటనే కావాలి. 1 ఇయర్ 1.5కి ఇది వస్తుందండి. ఈ పిల్లకైతే వస్తుంది. వస్తుంది. కానీ ఈ పిల్లకి బీగితే పంట చేను తీసేయాల్సి వస్తుంది. చేను తీయవచ్చు. ఓకే. కాబట్టి దాని నుంచే తీయగలుగుతారు. దాని నుంచే తీయాలి. దీనికి టిష్యూ కల్చర్ అట్లాంటి ఆప్షన్స్ లేవా? లేదండి, దీనికి టిష్యూ అది లేదండి. దీంట్లో ఏమైనా ప్రత్యేకమైన వెరైటీలు ఉంటాయా? లేకపోతే కోనైనా ఒక వెరైటీ ఉందండి, కేరళ వెరైటీ ఉంది. తర్వాత దీంట్లోనే స్మూత్ గా ఉంటదండి, ఆకు గరీ కట్టా ఉండకుండా. ఇదైతే ముళ్ళు ఉంది. ముళ్ళు ఉందండి, స్మూత్నెస్ ఉందండి. ఆ వెరైటీ మన దగ్గర లేదండి. ఓకే. కేరళ వెరైటీ కోనైన్. ఇంకా శ్రీనివాస్ గారు, ఇప్పుడు జనరల్ గా పైనాపిల్ అనేది మన ప్రాంతంలో సాగు అవడానికి అనుకూలమైనదేనా, ఏదైనా పర్టికులర్ వెరైటీ మాత్రం అవుతుందా? ఏ నెలలో అయినా పండుతుందండి. మనకి మురుగు వ్యవస్థ బయటకు వెళ్ళిపోయేలా చూసుకోవాలండి. నీళ్ళు నిలబడకుండా ఉంటే ఉండేటువంటి వేసుకోవచ్చండి, గర్భశక్తి నెలలో వేసుకోవచ్చండి, ఎర్ర భూములు వేసుకోవచ్చు,
కొండల్లో వేసుకోవచ్చండి. దీనికి ప్రత్యేకమైన అంటే వాతావరణ పరిస్థితులు జనరల్ గా నమ్మసింగి కేరళ ప్రాంతం గానీ ఇటు పక్క మన్యం ప్రాంతం ఉంది కదా అటు శ్రీకాకుళం జిల్లా. అందుకనే మనకి పైన నీడ ఉంది కదండీ, కొబ్బరిలో ఓపెన్ ల్యాండ్ లో వేయకూడదా? ఓపెన్ ల్యాండ్ వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు, మరి ఎందుకు రైతులు ఇది ఎక్కువ సాగు చేయట్లేదు? సమస్య ఏముంది దీంట్లో అంటే అందరూ ఇదే చేసుకుంటే అందరూ కాకపోయినా ఇప్పుడు మీ పర్టికులర్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే మీరు మాత్రమే సాగు చేస్తున్నారు. నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక అటు అరకు ప్రాంతంలో సాగు అవుతుంది, కొండల ప్రాంతంలో గిరిజనులు చేస్తారు, శ్రీకాకుళం జిల్లాలో కొద్ది మాత్రంలో చేస్తారు, ఇంకా మరి లేదు కదా మన రెండు. అవునండి, అయితే అంతా ఇదే పంట వేసాము, పది మంది రైతులు కలిసిన ఇదే పంట వేసాం. అంటే దీంట్లో వచ్చి దిగుబడి ఎక్కువ కదండి, ఆ దిగుబడి ఎక్కువ గురించి మార్కెటింగ్ సేల్ ప్రాబ్లమ్. 30 సంవత్సరాల నుంచి వేస్తున్నారు, గత పోయిన సంవత్సరం కూడా మీరు వేరే ఛానల్ ఇంటర్వ్యూ నెంబర్ కూడా ఇచ్చారు. ఎవరైనా రైతులు వేయటానికి ముందుకు వస్తున్నారా? బోల్డన్ మంది నాకు షీట్ కావాలని నిన్న మొన్న కూడా నాకు ఫోన్ చేశారు. స్టేజ్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు కాక నేను కొత్త ప్లాంటేషన్ సైన్ అయ్యా ఏమన్నా చేస్తానండి. ఎక్కడెక్కడ రాజమండ్రిలో కాతేరులో ఉందండి సార్. ఓకే, కాతేరులో ఉందండి. ఇప్పుడు ఒక 5 ఎకరాలు వేసారండి. ఓకే, ఇప్పుడు మళ్ళా నేను ఇంకొక 5 ఎకరాలు వేస్తానని చెప్పేసి మొక్క అడిగారు. అడిగారు మీరు 1 ఎకరం మొక్కని 1 ఎకరం తోట నుంచి ఎంత మొక్క ఇవ్వగలుగుతారు? ఏంటండి రైతుకి మనకి 10 ఎకరాల్లో అయితే అండి దాదాపుగా మనం ఇంట్రెస్ట్ గా తీర్చేయండి, ప్రతి మొక్క కూడా మనకి షీడ్ అయిపోద్దండి. ఓకే, చెట్టు చుట్టూ కూడా ఒక 5-6 కొమ్మలు మినిమం వస్తున్నాయండి. ఓకే, దాంట్లో 3 వేసుకున్నా, ఒక కాయ కూడా వచ్చి 3 మొక్కలు. మీ దాంట్లో ఆల్రెడీ 2.5 మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక దాని నుంచి 3 వస్తే 7.5 మొక్క వస్తుంది ఒక ఎకరం నుంచి. అవునండి. ఓకే, మనం అంటే 2 ఎకరాలు అవుద్దండి, 1 ఎకరంలో వచ్చి 2 ఎకరాలు అవుతుంది. మీరు మొక్క డబ్బులు సేల్ లేకపోతే ఫ్రీగా ఇచ్చా? ఫ్రీగా ఇచ్చేస్తాం. అంటే మరి కాయ వేస్ట్ అవుదా? లేదండి, ఇప్పుడు కాయ తీసుకుని అలకదండి, ఇక 4 రోజులు పోయిన తర్వాత ఈ మొక్కని లగిరిసేస్తామండి, లగిరిసేసి కింద పెడతాం. ఓకే, దాన్ని పాతేసుకోవచ్చు. పాతేసుకోవచ్చండి. ఓకే, అయ్యి దీని కాయ పక్క నుంచి వచ్చినటువంటి కొమ్మని ఇలా ఇరిసేసి దీన్ని తీసుకెళ్ళి నాటుకోవచ్చు. నాటుకోవచ్చు, దీనికి వేరు ఏమి లేదు కదా, రూట్ ఇక్కడ పాము దానికి రూట్ ఏమైనా పుయ్యాలా లేదా? ఏమక్కర్లేదండి, మనం ఇక్కడ దాకా కప్పెట్టేసుకున్నాండి. అంగుళ్ళు ఉన్నారండి, ఇలా ప్లాంటేషన్ చేసుకున్నాను. ఓకే, ఈ మూవీలో మట్టి పడకుండా చూసుకుంటాయండి. ఓకే, దీనికి ఇంకా నాటిన తర్వాత 2.5 సంవత్సరాలకు మాత్రం కాపు స్టార్ట్ అయితే ఇది కాయ నుంచి వచ్చే పిలక అయితేనే. ఓకే, అదే తల్లి పిలక ఇలాంటిది ఏదైతే ఉందో అది తీసుకెళ్లి బాతుకుంటే 1 సంవత్సరం 1.5 సంవత్సరాలకే వస్తుంది. ఒకసారి నాటుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత తర్వాత ప్రతి సంవత్సరం ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది? పైనాపిల్కి కాకుండా గొప్పరు కూడా ఇస్తున్నాం అండి, రెండింటికి పనిచేస్తుంది. మొక్కకి డిస్టెన్స్ ఎడం బొదులు కింద ఇచ్చారు. అంటే మీరు ఏం చేశారంటే బెడ్ పోసుకున్నారు, దాదాపు 4-5 అడుగులు బెడ్ ఆ బెడ్ మీద మొక్కలు నాటుకున్నారు. బెడ్కి మధ్య నడవటానికి మంజూరు వేసుకుంటాకైనా దీంట్లో పోసేస్తే మొక్క ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి లాగేసుకుంటదండి. అంతేకాని మీరు చిమ్మరు పైన నిజంగా చిమ్ముదామనే ఆక్ష మనం పెట్టుకుంటే కనుక పైనుంచి రైమ్ పడతా ఉన్నప్పుడు అండి, రైమ్ పడుతున్నప్పుడు మాత్రమే చిమ్ముకోవాలి. అది కాంప్లెక్స్ ఓన్లీ యూరియా ఒకటేనండి, యూరియా ఒకటే చిమ్ముకోవాలి. మనకి 4 మొక్కలు కాపు ఒకేసారి రావాలని అనుకున్నాం అనుకోండి, వర్షం పడేటప్పుడు ఒక ఎకరానికి 2 బస్తాల యూరియా మనం చల్లుకున్నట్టయితే 100 కేజీలు. 100 కేజీ సార్, ఇప్పుడు మీరు కొబ్బరిలో అంతర పంటగా వేసుకున్నారు, కొబ్బరి నీడ అనేది దీనికి కొంత ఉపయోగపడుతుంది. అయితే ఓపెన్ గా కూడా వేసుకోవచ్చు అంటున్నారు, కాకపోతే అంతర పంటగా అదనపుగా ఆదాయం అనేది పొందుతున్నారు అంతే కదా. అయితే ఇప్పుడు కొబ్బరి ఇప్పుడు మెన్యూర్ వేయాలంటే కొబ్బరికి ఏమి ఇబ్బంది అవదా? ఏమవుతుంది, చుట్టూ కొబ్బరికి పాదులు చేసుకోవాల్సింది ఉంటుంది. అక్కర్లేదండి, అక్కర్లేదు. ఇప్పుడు కొబ్బరి ఉందండి, ఆ ఎడపెడ 2 గోతులు తీస్తాను, 2 గోతులు ఇంత గోతులు తీస్తాను, ఆ గోతుల్లో మింజూరు వేసి పూర్తి చేస్తాం. మొక్క నుంచి పూత ఎప్పుడు వస్తుంది, కాత ఎప్పుడు వస్తుంది? మనకి జనవరిలో పూత స్టార్ట్ జరుగుద్ది అండి, మే నెలకి ఎండింగ్ అవుతుంది, మనకి ఫ్రంట్ క్రాప్ పూర్తిగా అయిపోతుంది. అయిపోద్ది. ప్రతిరోజు చేస్తారండి మే నెలకి, లేకపోతే ఎప్పుడు ఒక రోజే కోసేస్తారా? లేదు లేదు, దఫదఫాలుగా చేసుకోవాలి. ఎన్నాళ్ళు గ్యాప్ తోటి చేస్తుంటారు? గ్యాప్ అని చెప్పలేము, పక్కవానికి వచ్చిన కాయని పక్కవానికి తయారైన కాయలు కోసుకుంటే వెళ్ళాలి. సార్, ఇదంతా ముళ్ళుగా ముళ్ళు ముళ్ళుగా ఉంది కొయ్యటానికి. ఇప్పుడు మేము ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అంత దొరకదు. దీనికి బ్లౌజ్ వేసుకోవాలండి. ఓకే, బ్లౌజులు వేసుకున్నాండి,
బ్లౌజుల తోటి మొక్కించుకోవాలి. ఓకే, అలాగే కాయ కూడా అలాగే ఇచ్చుకోవాలి. ఒక కూలీని తీసుకొస్తే రోజుకి ఎన్ని కాయలు కోయగలుగుతాడు? కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా చేయాలంటే సుమారుగా మనకి పక్కనకు వచ్చిన కాయలు ఏరుకుని కొయ్యాలి కాబట్టి అని రెండు మూడు వందలు ఒక్కసారి కటింగ్ చేస్తే ఎన్ని కాయలు అవుతాయి? ఒక 500 వస్తారా ఒక రోజు? ఒకేసారి వచ్చినాయి అనుకోండి, కొయ్యాలి మళ్ళీ ముయ్యాలి కాబట్టి ఇప్పుడు ఒక కాయ మీరు ఎంతకు మార్కెట్ చేస్తారు? మా కాయలు లెక్క చేస్తారా లేకపోతే బరువు లెక్క? టన్ లెక్క కదండి, కేజీ లెక్క, కాయల లెక్క, కాయల లెక్క. మేము కాయ ఇక్కడ 30 రూపాయల నుంచి 20 రూపాయలు. ఓకే, హోల్సేల్గా ఇక్కడ ఇచ్చేస్తాం. షాపరు పట్టుకెళ్ళి బజార్లో అమ్ముకుంటాడు అండి. హోల్సేల్ గ్రేడ్ చేసుకుంటాడు. ఓకే, గ్రేడ్ చేసుకుని ఆడు ఆగా అమ్ముకుంటాడు అండి. తక్కువ తక్కువగా అమ్ముకుంటాడు, ఎక్కువ ఎక్కువగా. ఇంకా మనం 50 రూపాయలు కమ్మునికాయ ఏమో 70 రూపాయలు అమ్ముకుంటాడు అండి. ఓకే, ఏమాత్రం ఆదాయం రావచ్చు సుమారుగానండి పంట కాలంలో? ఒక మనకి అన్ని సౌకర్యంగా కుదురుతాయండి. అంటే రేట్ కాస్ట్ పెరిగిన వల్లనండి 100 రూపాయలు ఆదాయం వస్తుంది. ఇంట్లో ఖర్చు ఏమోనండి ఒక 40,000 కలుపులకి అయితే, కొయ్యటానికి ఆకులు కొయ్యటానికి అయితే అండి, ఈ కాయ కూడటానికి అన్ని కూడా ఒక 50,000 రూపాయలు. 50,000 రూపాయలు అంటే 50,000 ఖర్చు వస్తుంది, నిలబడుతుంది. ఓకే, కాకపోతే ఏంటంటే అంతర పంటగ కాబట్టి కొబ్బరి మీద మెయిన్ పంటగా పైన కొబ్బరి ఉంది కాబట్టి అండి, కొబ్బరి ఏమో 5,000 నుంచి 6,000 వరకు కూడా మనం ఒక ఎకరానికి వచ్చి. ఎన్ని చెట్లు పెట్టారండి, ఎన్ని కాయలు వస్తాయి? ఏ కొబ్బరి 90 చెట్లు పడుతుందండి. ఓకే, ఎంత దిగుబడి వస్తుందండి? 6,000 నుంచి 5,000 దిగుబడి వస్తుందండి. కాయలా? కాయలండి. ఓకే, 6,000 అంటే కనుక కాయ 10 రూపాయలు మీద పోద్దాం, ఇంకెక్కువైనా మన దగ్గర అంత కొంటారు అండి. మనం తీసేసి అమ్మితే మీరన్న పని. ఓకే, వాళ్ళు తీసుకునే బలం అయితే అండి 6 రూపాయలు అండి. 6 రూపాయలు, 6 రూపాయలు అంటే పెద్ద రాదు కదా? రాదండి, రాదు. అలాగే మరి చెట్టుకి కాయ దింపేదానికి 2-2.5 అయిపోతుంది. ఓకే, ఏమైనా రైతుకు 15 రూపాయలు, ఎందుకంటే బయట మార్కెట్లో కొబ్బరిని 30 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు అమ్ముతున్నాను, 6 రూపాయలు అమ్ముతున్నాను, 6 రూపాయలు అమ్మితే ఇలా ఉంటుందండి. ఓకే, 20 రూపాయలు అమ్మితే 10 రూపాయలు ఇంకా గడువులు. కొబ్బరి మీద మహా అయితే 30-40,000 వస్తాయి అంతేనండి. అయితే ఇప్పుడు మా ఎకరం మీద అదే పోనీ దాన్ని 50 వేసేయండి, దీన్ని 50 వేసేయండి, 100,000 రూపాయలు. 100,000 రూపాయలు ఎకరం మీద ఆదాయం ఖర్చులని పోగా. ఇప్పుడు ఎవరైనా రైతులు ఈ పైనాపిల్ సాగు చేసుకోవాలనుకుంటే ఎంతవరకు అనుకూలం అంటారు? చేసుకోవచ్చు. నేను మనం కొన్ని వార్తలు వింటుంటాం, ఇప్పుడు లంబసింగి అరకు ప్రాంతంలో కానీ లేకపోతే అటు శ్రీకాకుళం జిల్లాలో కానీ కాయ చేసి 5 రూపాయలు లోపే సేల్ అవుతుంది మాకు. బయట మార్కెట్ లో మనం కొనుక్కోవాలంటే 20 రూపాయలు 30-50 రూపాయలు ఉంటది. కానీ రైతుకి అంటే మీ దగ్గర అంటే ఇక్కడ రైతులు లేరు కాబట్టి పోటీ లేదు కాబట్టి 30 రూపాయలకు అమ్ముతున్నారా లేకపోతే? పోటీ ఏముందండి, ఇప్పుడు మేము దీన్ని ఎకరాల లెక్కన కూడా అమ్మేస్తామండి. మేము ఇక్కడ ఎవరైనా వ్యాపారస్తుడు వస్తే 30 రూపాయలు హోల్సేల్కి ఇస్తాం కదా తప్పని. ఇప్పుడు మేము ఇది ఎకరాల లెక్కన అమర్చేసామండి. ఎకరానికి ఎకరం పని అమ్మేస్తే ఎంత? 50,000 అండి. 50,000 ఖర్చు ఏం లేదండి, ఆడే పడతాడు. ఏది మీకు కోసే ఖర్చు అది మిగులుతుంది కాబట్టి 50,000 మిగులుతాయి అన్నది ప్రాఫిట్ మనకు ఉంటుందండి. ఓకే, ఇప్పుడు అయితే మీకైతే రేట్ అయితే అనుకూలంగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, శ్రీనివాస్ గారు మీ పైనాపిల్ సాగు గురించి మాకు తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే రైతులు ఎవరైనా సరే ఈ పైనాపిల్ సాగు గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక శ్రీనివాస్ గారి నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఈయన అడ్రస్ వచ్చేసి కనుక తూర్పుగోదావరి జిల్లా ఉండరాజవరం మండలం సత్యవాడ అనేటువంటి గ్రామం, తణుకు ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా వచ్చి పంట విజిట్ చేసి దీంట్లో ఉండేటువంటి లాభ నష్టాలు ఏంటి, ఒడిదుడుకులు ఏంటి అనేది మీరు చూసి వేసుకుంటే కనుక ఏ పంట అయినా సరే అనుకూలంగా ఉంటుంది, రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త పంటలు అయితే రైతులకు పరిచయం చేసే ప్రయత్నం రాబోయే రోజుల్లో మన అగ్రిటెక్ తెలుగు ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రమే, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసినట్టయితే కనుక మరికొంతమంది రైతులకైతే ఇది వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.